नमस्ते चूस्ट साक्ष्यम टीवी नैन श्रीनिवास विनायक उत्सव जरूर ओ एते निमज्जन कोसम ऊरेगिंपु निर्वहित मरो एत्तु कन्नुलु मिरुमिट्लु गोलिपे बाणसंच कालुपुलतो डीजे सौंड्स तो युवत डान्सुलु वेसी संतोषिंचडं परिपाटे अंदुकु भिन्नंगा ताडिपत्रि सरिहद्दुलो बोंडगपल्ली ग्रामंलो एर्पाटु चेसिन विनायकुडि अनुपु कार्यक्रमंलो युवततो कलिसि पोलीसुलु डान्सुलु चेस्तू प्रजल्लो स्नेहभावान्नि पेंपोंदिंचारु दींतो अक्कडि भक्तुलु आसक्तिगा तिलकिंचारु पद्मनाभ मंडलम कृष्णापुरम ग्रामानिकि चेंदिन एलक्ट्रीशियन बोड्डी पैडिनायुडु ओ षेड्लो वैरिंग पनि चेस्तुंडगा विद्युत् वैर तगलडंतो अक्कडिकक्कडे मृति चेंदिन विषयं तेलिसिंदे मृतुडु पैडिनायुडुकु विवाहं जरिगि एडादि कूडा कालेदु अंदरितो कलिसिमेलिसि उंडे पैडिनायुडु आकस्मिक मृतितो ग्रामंलो तीव्र विषादं चोटु चेसुकुंदि ई मेरकु कृष्णापुरम ग्राम यूत् आध्वर्यंलो स्थानिकुलु कोवत्तुलु ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు आंध्र प्रदेश राष्ट्र जनसेन पार्टी अध्यक्ष कोनिगल पवन कल्याण पुट्टिनरोजु सदर्भंग अरकु नियोजकवर्ग नायक बंगार रामदास आध्वर्यंलो अरकु मंडलम एंडवल्ली अनाथ आश्रम पिल्लल मध्य तम नायकुडि जन्मदिन वेडुकलनु घनंगा जरुपुनारु अनंतरं अन्नदान कार्यक्रम एर्पाटु चेशारु ई सदर्भंग रामदास मात्लाडुतू कौलु रैतु मरणिस्ते आ कुटुंबानिकि लक्ष रूपायलु चोप्पुन जनसेन अध्यक्षुलु पवन कल्याण अंदिंचडं गोप्प विषयं अन्नारु इप्पटिके 3000 कुटुंबालकु सायं अंदिंचिन तम नायकुडु पेदल हृदयालनु दोचुकुन्नारनि गुर्तु चेशारु मन गिरीजनल वलस कूल आपि मन आंध्र प्रदेश मन एजेंट मणि प्राप्त वाली व्यक्तिगत उपाधि अवकाश कल सदर्भंग मनु सनसे राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी विद्यकु प्राधान्यत इस्तू पिल्लल भविष्यत्तुकु बंगारु बाट वेस्तुन्नारनि विशाख नगर मेयर गोलगानी हरिवेंकट कुमारी अन्नारु जोन 54 47 42 वार्डुल्लो सुमारु 5,95,70,000 रूपायलतो मरियु जोन 3 परिधिलोनि 15 18 19 20 26 वार्डुल्लो पलु अभिवृद्धि पनुलकु श्रीकारं चुट्टारु स्मार्ट सिटी निधुलतो नाडु नेडु कार्यक्रमंलो भागंगा पलु पाठशालालु अभिवृद्धि पर्चेंदुकु शंकुस्थापन कार्यक्रमालु चेपट्टारु ई कार्यक्रमंलो जोनल अधिकारुलु वैएसआरसीपी नायकुलु स्थानिकुलु पेद्द एत्तुन पाल्गोन्नारु माओइस्ट प्रभावित ప్రాంతమైన చింతపల్లిలో లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని చర్యలు చేపడతామని చింతపల్లి అదనపు ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన కేపీఎస్ కిషోర్ అన్నారు గ్రేహోన్ నుండి డైరెక్ట్ పోస్ట్ మీద అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని మీడియాను కోరారు రావడం చాలా సంతోషంగా ఉంది ఒకటి మనం ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఒకటి ఇంకా ఎన్డీపీఎస్ రిలేటెడ్ అఫెన్స్ కూడా ఇక్కడ ఉన్న ఒక ప్రధానమైన ఛాలెంజ్ ఇంకా టూరిస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్ కూడా చూడొచ్చు ఇక్కడ టూరిస్ట్ సేఫ్టీ కానీ వాళ్ళ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఇంకా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉన్న ఇంకా మా స్టాఫ్తో అందరితో డిస్కస్ చేసి ఒక 1 మంత్ అట్లా మనం స్టడీ చేసాక ఇంకా వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఎస్పీ సర్ గైడెన్స్ మనం ఎలా ముందుకెళ్ళాలని డిసైడ్ చేసి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వీల్ ప్రొసీడ్ ఇంకా
మీ మీడియా మిత్రులు కూడా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ అన్లాఫుల్ యాక్టివిటీ మీ నోటీస్ ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ సహకారంతో చింతపల్లి అభివృద్ధికి వాళ్ళ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ప్రకటనలు. గమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మన తగరపు వలసలో మొట్టమొదటి డెంటల్ ఇంప్లాంటేషన్ సెంటర్ గమయంతి. ప్రముఖ దంత నిపుణులు, అపార అనుభవం గల డాక్టర్ సిద్ధార్థ్ కుమార్ దిద్దే గారి ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ క్లినిక్. ఎత్తుపళ్ళు, వంకర పళ్లను సరిచేయుట, చిగుళ్ల సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ దంత వైద్యం. గారపట్టిన పళ్లకు క్లీనింగ్, స్కేలింగ్, మచ్చలు ఉన్న పళ్లకు టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్, మరియు నొప్పి ఉన్న పళ్లను తీసివేయకుండా రూట్ కెనాల్ దంత వైద్యం మా ప్రత్యేకత. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, సంత ఎదురుగా మెయిన్ రోడ్, తగరపు వలస, విశాఖపట్నం. అనకాపల్లి జిల్లా అచ్చెపట్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి అనూప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా మరింత ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లిలోని ఆయన స్వగృహానికి పాస్టర్లు, విశ్వాసులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి సుడిగాలి పర్యటన చేశారు. ఈతడం, కుమరాంపురం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను, జగనన్న ఇళ్లను పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం జరుగుతున్నందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కట్టడాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో నాయకులు, జనసైనికులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాయకురావుపేట జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాల్గొని అభిమానులు, జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెడ్డం బుజ్జి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వలన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడిని ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసే వరకు జనసైనికులు నిద్రపోరని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా వ్యాప్తంగా మేము కూడా చాలా సేవా కార్యక్రమాలు మా జనసైనికులు ప్రతి ఊరిలో గ్రామాన్ని జరిపేస్తున్నారు. అలాగే తుల్లో బ్లడ్ క్యాంప్ కూడా ప్రారంభించి, అలాగే పాకిరేపేటలో ప్రధాన కార్యాలయం దగ్గర కూడా 2000 మందితో ఈవేళ కేక్ కట్ చేయడం జరిగింది అతి భారీగా. అలాగే ఏ ఊరు చూసినా ఒక పండగ వాతావరణంగా సేవా కార్యక్రమాలే మెయిన్గా తీసుకుని మా జనసైనికులందరూ కూడా పేదలకి దుప్పట్లు పంచడం అయితే, అన్నదాన కార్యక్రమం అయితే, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో రోగులకి పాలు, రొట్లు పంచి పెడతా. ప్రతి గ్రామంలో కూడా పెద్ద మండల స్థాయిలో కూడా హాస్పిటల్లోకి వెళ్ళి పాలు, రొట్లు రోగులకి పంచుతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాలు ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి చేయాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, భీమలా నాయక్ సినిమాకి టికెట్లు రేట్లు తగ్గించడం, తర్వాత మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ రేట్లు పెంచడం, తర్వాత ఇప్పుడు ఫ్లెక్సీలు
పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల్ కడతారని చెప్పేసి ఫ్లెక్సీల్ ప్లాస్టిక్ నిషేధం అని చెప్పారు. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ లో అన్ని ప్లాస్టిక్ లోనే జరుగుతున్నాయి. కేవలం పుట్టినరోజు సందర్భంగా పెట్టారు. ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టే తెచ్చుకున్నారు, మళ్ళీ ప్లాస్టిక్ వదలొచ్చని చెప్పారు. ఇలాంటి ఆటలో కాదు మీ పోటీ, మా జనసేనతోటి సేవా కార్యక్రమంలో పోటీలో ముందు రండి. అంతేగాని మీ దమ్ము ధైర్యం ఉంటే ఈ సేవా కార్యక్రమంలో మా జనసేన నాయకులతో పోటీ పడి మా జన సైనికులతో కూడా పోటీ పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఐసీడీఎస్ భీమిలీ ప్రాజెక్టులో పోషకార మాసోత్సవాల్లో భాగంగా అన్నవరం పంచాయతీలో గర్భవతులకు, సీమంతాలు, ఏడవ నెల వచ్చిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, బాలింతలు, గర్భవతులు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరూ రక్తహీనత నుంచి బయటపడాలని సూచించారు. వైఎస్ఆర్ కిట్స్ వినియోగించుకునే విధానం, ఫోర్టిఫైడ్ బియ్యం వలన ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిఎఫ్ఓ డి వెంకటేశ్వరి, శిశు సాధికారత అధికారి ఎం శ్రీదేవి, సూపర్వైజర్ రేఖావాణి, గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పి నాగరాణి భీమిలీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాలకు చెందిన వివిధ బ్రాంచీలు, స్టాఫ్ వివరాలు, స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్న ల్యాబొరేటరీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలో ఉన్న తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, వర్క్షాప్, హాస్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్స్ లో కంప్యూటర్స్ సమకూర్చుటకు హామీ ఇచ్చారు. కళాశాలలో మొదటి విడతలో ఏర్పాటు కానున్న స్కిల్ హబ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వినాయక ఉత్సవాలు జరిపించడం ఓ ఎత్తైతే, నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించడం మరో ఎత్తు. కన్నులు మిరుమిట్లు గొలిపే బాణాసంచ కాల్పులతో, డీజే సౌండ్స్తో యువత డాన్సులు వేసి సంతోషించడం పరిపాటే. అందుకు భిన్నంగా తాడిపత్రి సరిహద్దులో బొండయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి అనుపు కార్యక్రమంలో యువతతో కలిసి పోలీసులు డాన్సులు చేస్తూ ప్రజల్లో స్నేహభావాన్ని పెంపొందించారు. దీంతో అక్కడి భక్తులు ఆసక్తిగా తిలకించారు. పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ బొడ్డి పైడినాయుడు ఓ షెడ్లో వైరింగ్ పని చేస్తుండగా విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు పైడినాయుడుకు వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. అందరితో కలిసిమెలిసి ఉండే పైడినాయుడు ఆకస్మిక మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు కృష్ణాపురం గ్రామ యూత్ ఆధ్వర్యంలో స్థానికులు కొవ్వొత్తులు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అరకు నియోజకవర్గ నాయకులు బంగారు రామదాస్ ఆధ్వర్యంలో అరకు మండలం ఎండవల్లి అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్య తమ నాయకుడి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామదాస్ మాట్లాడుతూ, కౌలు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటికే 3,000 కుటుంబాలకు సాయం అందించిన తమ నాయకుడు పేదల హృదయాలను దోచుకున్నారని గుర్తు చేశారు. వలస కూలీలుగా వెళ్ళిపోతున్నటువంటి మన గిరిజనుల్ని వలస కూలీ నుంచి ఆపి మన ఆంధ్రప్రదేశ్లో మన ఏజెంట్స్ మనే ప్రాంతంలో వాళ్ళకి వ్యక్తిగత ఉపాధి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జోన్ 5లో 54, 47, 42 వార్డుల్లో సుమారు 5,95,70,000 రూపాయలతో మరియు జోన్ 3 పరిధిలోని 15, 18, 19, 20, 26 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్మార్ట్ సిటీ నిధులతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలు అభివృద్ధి పరిచేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చింతపల్లిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని చర్యలు చేపడతామని చింతపల్లి అదనపు ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన కేపీఎస్ కిషోర్ అన్నారు. గృహం నుండి డైరెక్ట్ పోస్టు మీద అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని మీడియాను కోరారు. రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఒకటి, ఇంకా ఎన్డీపీఎస్ రిలేటెడ్ అఫెన్స్ కూడా ఇక్కడ ఉన్న ఒక ప్రధానమైన ఛాలెంజ్. ఇంకా టూరిస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్ కూడా చూడవచ్చు ఇక్కడ. టూరిస్ట్ సేఫ్టీ కానీ వాళ్ళ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉన్నా ఇంకా మా స్టాఫ్తో అందరితో డిస్కస్ చేసి ఒక 1 మంత్ అట్లా మనం స్టడీ చేసినాక ఇంకా వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఎస్పీ సార్ గైడెన్స్ మనం ఎలా ముందుకెళ్ళాలని డిసైడ్ చేసి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వస్తాం. ఇంకా మీ మీడియా మిత్రులు కూడా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, అన్లాఫుల్ యాక్టివిటీ మీ నోటీస్కి ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ సహకారంతో చింతపల్లి అభివృద్ధికి వాళ్ళ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ప్రకటనలు. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మన తగరపు వలసలో మొట్టమొదటి డెంటల్ ఇంప్లాంటేషన్ సెంటర్ దమయంతి. ప్రముఖ దంత నిపుణులు, అపార అనుభవం గల డాక్టర్ సిద్ధార్థ్ కుమార్ దిద్దే గారి ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ క్లినిక్. ఎత్తుపళ్ళు, వంకర పళ్లను సరిచేయుట, చిగుళ్ల సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ దంత వైద్యం. గారపట్టిన పళ్లకు క్లీనింగ్, స్కేలింగ్, మచ్చలు ఉన్న పళ్లకు టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్, మరియు నొప్పి ఉన్న పళ్లను తీసివేయకుండా రూట్ కెనాల్ దంత వైద్యం మా ప్రత్యేకత. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, సంత ఎదురుగా మెయిన్ రోడ్, తగరపు వరస, విశాఖపట్నం. అనకాపల్లి జిల్లా అచెప్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి అనూప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా మరింత ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లిలోని ఆయన స్వగృహానికి పాస్టర్లు, విశ్వాసులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి సుడిగాలి పర్యటన చేశారు. ఈతడం, కుమరాంపురం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను, జగనన్న ఇళ్లను పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం జరుగుతున్నందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కట్టడాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు హాజరయ్యారు.
జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గంలో నాయకులు జనసైనికులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాయకరాపేట జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాల్గొని అభిమానులు జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెడ్డం బుజ్జి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడిని ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసే వరకు జన సైనికులు నిద్రపోరని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా అల్లూరు జిల్లా వ్యాప్తంగా మేము కూడా చాలా సేవా కార్యక్రమాలు మా జనసైనికులు ప్రతి ఊర్లో గ్రామ గ్రామాన్ని జరిపేస్తున్నారు. అలాగే తుల్లో బెడ్ క్యాంప్ కూడా ప్రారంభించి అలాగే పాకిరేపేటలో ప్రధాన కార్యాలయం దగ్గర కూడా 2000 మందితో ఇవాళ కేక్ కట్ చేయడం జరిగింది అతి భారీగా. అలాగే ఏ ఊరు చూసినా ఒక పండగ వాతావరణంగా సేవా కార్యక్రమాలే మెయిన్గా తీసుకుని మా జనసైనికులందరూ కూడా పేదలకి దుప్పట్లు పంచడం అయితే అన్నదాన కార్యక్రమం అయితే ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో రోగులకి పాలు రొట్లు పంచిపెడతా ప్రతి గ్రామం గ్రామంలో కూడా పెద్ద మండల స్థాయిలో కూడా హాస్పిటల్లోకి వెళ్ళి పాలు రొట్లు రోగులకి పంచుతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాలు ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి చేయాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి భీమలా నాయక్ సినిమాకి టికెట్లు రేట్లు తగ్గించడం, తర్వాత మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ రేట్లు పెంచడం, తర్వాత ఇప్పుడు ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడతారని చెప్పేసి ఫ్లెక్సీలు ప్లాస్టిక్ నిషేధం అని చెప్పారు. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్లో అన్ని ప్లాస్టిక్లోనే జరుగుతున్నాయి, కేవలం పుట్టినరోజు సందర్భంగా పెట్టారు. ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టే తెచ్చుకున్నారు, మళ్ళీ ప్లాస్టిక్ వదలొచ్చని చెప్పారు. ఇలాంటి ఆటలో కాదు మీ పోటీ, మా జనసేనతోటి సేవా కార్యక్రమంలో పోటీలో ముందు రండి. అంతేగాని మీ దమ్ము ధైర్యం ఉంటే ఈ సేవా కార్యక్రమంలో మా జనసేన నాయకులతో పోటీ పడి మా జన సైనికులతో కూడా పోటీ పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఐసీడీఎస్ భీమిలీ ప్రాజెక్టులో పోషకార మాసోత్సవాల్లో భాగంగా అన్నవరం పంచాయతీలో గర్భవతులకు సీమంతాలు 7వ నెల వచ్చిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు బాలింతలు గర్భవతులు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరూ రక్తహీనత నుంచి బయటపడాలని సూచించారు. వైఎస్ఆర్ కిట్స్ వినియోగించుకునే విధానం, ఫోర్టిఫైడ్ బియ్యం వలన ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిఎఫ్ఓ డి వెంకటేశ్వరి, శిశు సాధికారిత అధికారి ఎం శ్రీదేవి, సూపర్వైజర్ రేఖావాణి, గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పి నాగరాణి భీమిలీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాలకు చెందిన వివిధ బ్రాంచీలు, స్టాఫ్ వివరాలు, స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్న ల్యాబొరేటరీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలో ఉన్న తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, వర్క్షాప్, హాస్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్స్ లో కంప్యూటర్స్ సమకూర్చుటకు హామీ ఇచ్చారు. కళాశాలలో మొదటి విడతలో ఏర్పాటు కానున్న స్కిల్ హబ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వినాయక ఉత్సవాలు జరిపించడం ఓ ఎత్తైతే నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించడం మరో ఎత్తు. కన్నులు మిరుమిట్లు గొలిపే బాణాసంచ కాల్పులతో డీజే సౌండ్స్తో యువత డాన్సులు వేసి సంతోషించడం పరిపాటే. అందుకు భిన్నంగా తాడిపత్రి సరిహద్దులో బొండయ్యపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి అనుపు కార్యక్రమంలో యువతతో కలిసి పోలీసులు డాన్సులు చేస్తూ ప్రజల్లో స్నేహభావాన్ని పెంపొందించారు. దీంతో అక్కడి భక్తులు ఆసక్తిగా తిలకించారు. Thank you.
పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ బొడ్డి పైడినాయుడు ఓ షెడ్లో వైరింగ్ పని చేస్తుండగా విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు పైడినాయుడుకు వివాహం జరిగి ఏడాది కూడా కాలేదు. అందరితో కలిసిమెలిసి ఉండే పైడినాయుడు ఆకస్మిక మృతితో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ మేరకు కృష్ణాపురం గ్రామ యూత్ ఆధ్వర్యంలో స్థానికులు కొవ్వొత్తులు ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అరకు నియోజకవర్గ నాయకులు బంగారు రామదాస్ ఆధ్వర్యంలో అరకు మండలం ఎండవల్లి అనాథ ఆశ్రమంలో పిల్లల మధ్య తమ నాయకుడి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామదాస్ మాట్లాడుతూ కౌలు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అందించడం గొప్ప విషయం అన్నారు. ఇప్పటికే 3,000 కుటుంబాలకు సాయం అందించిన తమ నాయకుడు పేదల హృదయాలను దోచుకున్నారని గుర్తు చేశారు. వలస కూలీలుగా వెళ్ళిపోతున్నటువంటి మన గిరిజనుల్ని వలస కూలీ నుంచి ఆపి మన ఆంధ్రప్రదేశ్లో మన ఏజెంట్స్ మనే ప్రాంతంలో వాళ్ళకి వ్యక్తిగత ఉపాధి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. జూన్ 5లో 54, 47, 42 వార్డుల్లో సుమారు 5,95,70,000 రూపాయలతో మరియు జూన్ 3 పరిధిలోని 15, 18, 19, 20, 26 వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్మార్ట్ సిటీ నిధులతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలు అభివృద్ధి పరిచేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చింతపల్లిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని చర్యలు చేపడతామని చింతపల్లి అదనపు ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేపీఎస్ కిషోర్ అన్నారు. గృహం నుండి డైరెక్ట్ పోస్టు మీద అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా సమస్య ఎదురైతే తమ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని మీడియాను కోరారు. రావడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం ముఖ్యంగా చూసుకుంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఒకటి, ఇంకా ఎన్డీపీఎస్ రిలేటెడ్ అఫెన్స్ కూడా ఇక్కడ ఉన్న ఒక ప్రధానమైన ఛాలెంజ్. ఇంకా టూరిస్ట్ రిలేటెడ్ అఫెన్సెస్ కూడా చూడవచ్చు. ఇక్కడ టూరిస్ట్ సేఫ్టీ కానీ వాళ్ళ రిలేటెడ్ రోడ్ యాక్సిడెంట్స్ మీద కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇంకా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ ఉన్నా ఇంకా మా స్టాఫ్తో అందరితో డిస్కస్ చేసి ఒక 1 మంత్ అట్లా మనం స్టడీ చేసినాక ఇంకా వాట్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ఛాలెంజెస్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఎస్పీ సార్ గైడెన్స్ మనం ఎలా ముందుకెళ్ళాలని డిసైడ్ చేసి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని వస్తాం. ఇంకా మీ మీడియా మిత్రులు కూడా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ, అన్లాఫుల్ యాక్టివిటీ మీ నోటీస్కి ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ సహకారంతో చింతపల్లి అభివృద్ధికి వాళ్ళ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ప్రకటనలు. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మన తగరపు వలసలో మొట్టమొదటి డెంటల్ ఇంప్లాంటేషన్ సెంటర్ దమయంతి. ప్రముఖ దంత నిపుణులు, అపార అనుభవం గల డాక్టర్ సిద్ధార్థ్ కుమార్ దిద్దే గారి ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ క్లినిక్. ఎత్తుపళ్ళు, వంకర పళ్లను సరిచేయుట, చిగుళ్ల సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ దంత వైద్యం. గారపట్టిన పళ్లకు క్లీనింగ్, స్కేలింగ్, మచ్చలు ఉన్న పళ్లకు టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్, మరియు నొప్పి ఉన్న పళ్లను తీసివేయకుండా రూట్ కెనాల్ దంత వైద్యం మా ప్రత్యేకత. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, సంత ఎదురుగా మెయిన్ రోడ్, తగరపు వరస, విశాఖపట్నం.
అనకాపల్లి జిల్లా అచ్చెప్పటి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పక్కి అనూప్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా మరింత ఆరోగ్యం క్షీణించడంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనకాపల్లిలోని ఆయన స్వగృహానికి పాస్టర్లు, విశ్వాసులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలంలో జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి సుడిగాలి పర్యటన చేశారు. ఈతడం, కుమరాంపురం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను, జగనన్న ఇళ్లను పరిశీలించారు. నిర్మాణంలో జాప్యం జరుగుతున్నందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా కట్టడాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అనకాపల్లి జిల్లా పాయకురావుపేట నియోజకవర్గంలో నాయకులు, జనసైనికులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాయకురావుపేట జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పాల్గొని అభిమానులు, జనసైనికుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గెడ్డం బుజ్జి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వలన ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడిని ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసే వరకు జనసైనికులు నిద్రపోరని ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లా వ్యాప్తంగా మేము కూడా చాలా సేవా కార్యక్రమాలు మా జనసైనికులు ప్రతి ఊర్లో గ్రామాన్ని జరిపేస్తున్నారు. అలాగే తుల్లో బ్లడ్ క్యాంప్ కూడా ప్రారంభించి, అలాగే పాకిరేపేటలో ప్రధాన కార్యాలయం దగ్గర కూడా 2000 మందితో ఈవేళ కేక్ కట్ చేయడం జరిగింది అతి భారీగా. అలాగే ఏ ఊరు చూసినా ఒక పండగ వాతావరణంగా సేవా కార్యక్రమాలే మెయిన్గా తీసుకుని మా జనసైనికులందరూ కూడా పేదలకి దుప్పట్లు పంచడం అయితే, అన్నదాన కార్యక్రమం అయితే, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో రోగులకి పాలు రొట్లు పంచి పెడతా, ప్రతి గ్రామంలో కూడా పెద్ద మండల స్థాయిలో కూడా హాస్పిటల్లోకి వెళ్ళి పాలు రొట్లు రోగులకి పంచుతా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఈ సేవా కార్యక్రమాలు ఇతర పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి చేయాలి, అంతేగాని కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, భీమలా నాయక్ సినిమాకి టికెట్లు రేట్లు తగ్గించడం, తర్వాత మళ్ళీ ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ రేట్లు పెంచడం, తర్వాత ఇప్పుడు ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడతారని చెప్పేసి ఫ్లెక్సీలు ప్లాస్టిక్ నిషేధం అని చెప్పారు. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్లో అన్ని ప్లాస్టిక్లోనే జరుగుతున్నాయి, కేవలం పుట్టినరోజు సందర్భంగా పెట్టారు. ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టే తెచ్చుకున్నారు, మళ్ళీ ప్లాస్టిక్ వదలొచ్చని చెప్పారు. ఇలాంటి వాటిలో కాదు మీ పోటీ, మా జనసేనతోటి సేవా కార్యక్రమంలో పోటీలో ముందు రండి. అంతేగాని మీ దమ్ము ధైర్యం ఉంటే ఈ సేవా కార్యక్రమంలో మా జనసేన నాయకులతో పోటీ పడి, మా జన సైనికులతో కూడా పోటీ పడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు. ఐసీడీఎస్ భీమిలీ ప్రాజెక్టులో పోషకార మాసోత్సవాల్లో భాగంగా అన్నవరం పంచాయతీలో గర్భవతులకు, సీమంతాలు, 7వ నెల వచ్చిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, బాలింతలు, గర్భవతులు ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరూ రక్తహీనత నుంచి బయటపడాలని సూచించారు. వైఎస్ఆర్ కిట్స్ వినియోగించుకునే విధానం, ఫోర్టిఫైడ్ బియ్యం వలన ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిఎఫ్ఓ డి వెంకటేశ్వరి, శిశు సాధికారిత అధికారి ఎం శ్రీదేవి, సూపర్వైజర్ రేఖావాణి, గ్రామ పెద్దలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పి నాగరాణి భీమిలి మహిళా పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాలకు చెందిన వివిధ బ్రాంచీలు, స్టాఫ్ వివరాలు, స్టూడెంట్స్ కి అందుబాటులో ఉన్న ల్యాబొరేటరీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాలలో ఉన్న తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, వర్క్షాప్, హాస్టల్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్స్ లో కంప్యూటర్స్ సమకూర్చుటకు హామీ ఇచ్చారు. కళాశాలలో మొదటి విడతలో ఏర్పాటు కానున్న స్కిల్ హబ్ లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఇవి ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.